ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 8వ శనివారము. నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. ప్రభు, నన్ను మృత్యువు నుండి కాపాడితివి, కీడు నుండి నన్ను రక్షించితివి, కనుక నేను నిన్ను స్తుతించి కీర్తించెదను. ప్రభు, నేను నిన్ను కొనియాడెదను. నేను బాలుడనుగా ఉన్నప్పుడే, దేశ సంచారములకు పూను కొనక పూర్వమే, దైన్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించి తిని దేవలమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని నేను బ్రతికి ఉన్నంత కాలము విజ్ఞానమును వెతకెదను. యవ్వనము నుండి వార్ధక్యము వరకును నా హృదయము విజ్ఞానమును ఆశించెను. బాల్యము నుండి నేను వివేక మార్గముననే నడచి తిని నేను విజ్ఞానమునకు చెవియొగ్గగానే అది నాకు దొరకెను. ఉపదేశమును సమృద్ధిగా సంపాదించి తిని విజ్ఞాన ఆర్జనమునందు అభివృద్ధిగాంచి తిని నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు. నేను విజ్ఞానినిగా జీవింప నిశ్చయించుకొంటిని, మంచిని సాధింప కోరితిని, ఇక వగవనక్కరలేదు. నేను విజ్ఞానము కొరకు పోరాడితిని, విశుద్ధ వర్తనమును అలవరుచుకొంటిని. దేవునికి ప్రార్థనము చేసి నేనెంతటి అజ్ఞానినో తెలుసుకొంటిని, కాని నేను విజ్ఞానమును అభిలషించి తిని నిర్మల హృదయమును అలవర్చుకొని దానిని సారించి తిని దానిని ఆర్జింపడినప్పటి నుండి వివేకవంతుడనై తిని ఇక దానిని విడనాడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందమును చేకూర్చును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 27వ వచనము నుండి 33వ వచనము వరకు. అటు తరువాత వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయములు తిరుగుచుండ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు? నీకు ఈ అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను, దానికి సమాధానము ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపెదను. యోహాను బాప్తిస్మము ఎచ్చటి నుండి వచ్చినది? దేవుని నుండియా లేక మానవుని నుండియా అని తిరుగా ప్రశ్న వేసెను. అంతవారు తమలో తాము ఇట్లు తర్కించుకొనసాగిరి. దేవుని నుండి అని సమాధానము ఇచ్చితిమా? అట్లయినా మీరు ఏలా యోహానును విశ్వసింపలేదు అనును? లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలు అందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి. మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారితో, నేను ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నాను నేనును చెప్పను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.